देशाम असव अटुवंटि वारिकी असव विरजः इटुवंटि నిర్మలమైన విరజం అంటే నిర్మలమైన బ్రహ్మలోకం లభిస్తుంది. బ్రహ్మలోకం అనగానే బ్రహ్మగారి లోకం అని కాదు, సగుణ బ్రహ్మలోకం అనుకోవచ్చు. లోకం అనగా స్థితి అని అర్థం చేసుకుంటే బ్రాహ్మీ స్థితి లభిస్తుంది అని అర్థం. ఇక్కడ బ్రహ్మలోకం అని చెప్పడం ఒకటి. నా యేషు జిమ్మం అనృతం నమాయాచ, ఎవరి యందు జిమ్మము అనృతము ఉంటాయో మాయ ఉంటుందో వారికి తెలియబడదు జ్ఞానము అన్నాడు. జిమ్మము అంటే కపటం. ఎవరికి కపటం ఉంటుందో అంటే వంకరతనం అండి. జిమ్మం అనే మాటకి వంకరతనం అర్థం. అంటే సూటితనం ఉండదు, అంటే లోపల ఒకటి బయట ఒకటి, కామక్రోధాది వికారాలు ఇవి ఉన్నటువంటి వారికి, అసత్యం ఉన్నటువంటి వారికి, మాయా అంటే అవిద్యా లక్షణములు ఉన్నటువంటి వారికి తెలియబడదు. అంటే దేని ద్వారా తెలియబడుతుందో చెప్పాడు, ఏమి ఉంటే తెలియబడదో చెప్పాడు. ఉపదేశం రెండు విధాలుగా చేయాలి కనుక మనకి ఏవి లేవు ఏవి ఉన్నాయో మనకే తెలుసు కనుక జిమ్మ అనృత మాయా ఉన్నాయని మనకు తెలిస్తే ఇంకోటి చెప్పక్కర్లేదులేండి. ఉన్నాయని తెలిస్తే మాత్రం వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అది చెయ్యనంత వరకు కూడా బ్రహ్మము గురించి మాట్లాడడానికి అర్హత లేదండి. ఇక్కడ ఇక్కడ బ్రహ్మమునందు భక్తి కాని జ్ఞానం కాని సిద్ధించాలి అంటే జిమ్మం ఉండరాదు, అనృతం ఉండరాదు, మాయ ఉండరాదు, మూడు ఉండరాదు. ఆ మూడు ఉండరాదని చెప్తే ఉండాల్సిందేదో చెప్పవయ్యా. అంటే తపో బ్రహ్మచర్యం సత్యం కనుక తపస్సు బ్రహ్మచర్యము సత్యం ఈ మూడు ఉండడం వల్ల మనస్సుకి ఒక నిర్మలత్వం ఏర్పడుతుంది, వాడు ప్రశాంతంగా ఉండగలడు. అటువంటి వాడు ముముక్షు అయితే వాడు గురువుల ద్వారా వేదాంత శ్రవణాన్ని చేసి మననం చేసి నా స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఇది మార్గాన్ని చక్కగా బోధించాడు. ఎప్పుడైతే ఈ విధంగా పరమేశ్వరుడు తెలియజేశాడో అప్పుడు దేవతలు ఋషులు కలిసి పరమేశ్వరుని స్తోత్రం చేసినటువంటి ఒక అద్భుతమైన విషయం చెప్పబడుతున్నది. ఈ స్తోత్రం దేవా ఊచుహు, దేవతలు చేసిన స్తోత్రం ఇది. ఇది నిజానికి ప్రతి స్తోత్రం కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్ధారించినది. ఇది తెలుసుకోండి, భగవంతుడు అంటే ఏంటో చెప్పేది స్తోత్రం. అంతేగాని అది చదవగా మనకేదో వస్తుంది అనేది స్తోత్రం అని కాదు. స్తోత్రం భగవత్ స్వరూప ఆవిష్కరణ అని స్తోత్రం చాలా విశేషం. క్లుప్తంగానే చెప్పుకుందాం. నమస్తే దేవదేవేశ, నమస్తే కరుణాలయ, నమస్తే సర్వజంతువునాం భుక్తి ముక్తి ఫలప్రద. గొప్ప మాట చెప్పాడు. సర్వజంతువులకి భుక్తి ముక్తి ఇస్తాడట, భక్తులకైనా భుక్తి ముక్తి ఇస్తాడు, సర్వజంతువులకి ఇస్తాడట. భుక్తి అంటే కర్మానుభవం, ఇది అర్థం. భుక్తి అంటే భోగం. భోగం అంటే సుఖం మాత్రమే కాదండి, దుఃఖం కూడా భోగమే. భోగం అనగా అనుభవం. సర్వజీవులకి వారి కర్మలను అనుసరించి భుక్తి ఇస్తాడు. ఆ సర్వజీవులు అర్హులైతే అందులో అర్హులైన వారికి ముక్తిని ఇస్తున్నాడు. కనుక సర్వజంతువునాం భుక్తి ముక్తి ఫలప్రద. ఈశ్వరుడు అంటే ఇది, ఆయన పని అదండి. వారి కర్మలను అనుసరించి భోగాలు ఇస్తాడు, అంటే సుఖదుఖ అనుభవాలు ఇస్తాడు. అదేవిధంగా యోగ్యులైన వరకు ముక్తినిస్తాడు. ఈ రెండు ఆయన చేతులు ఉన్నాయి, మన చేతులు లేదు. కర్మలు చేసి కూర్చోడమే మన పని. వాడికి ముక్తినిచ్చేది అతడు, వాడు యోగ్యుడైతే ముక్తినిచ్చేది ఆయనే. అటువంటి వాడు ఎందుకు ఇస్తున్నాడు అలాగంటే కరుణాలయ, దయాస్వభావం కలిగిన వాడు. దేవతలకు కూడా ఈశ్వరుడు, దేవదేవేశుడు ఆయన. నమస్తే సర్వలోకానాం సృష్టి స్థిత్యంత కారణ, నమస్తే భవభీతానాం భవభీతి విమర్దన. సృష్టిస్థితులై కారకుడు ఆయన. సంసారంతో భయపడిన వారికి భయం పోకూడదట. అసలు సంసారం పట్ల ఎవరికైనా భయం ఉందా? భయం లేదు అంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళని అర్థం. సంసారం పట్ల భయం కలిగిందంటే వాళ్ళు యోగ్యులని అర్థం అండి. ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆయన గిల్లినా నొప్పి తెలియలేదు అంటే మంచి ఆరోగ్య లక్షణం కాదు. అది గిల్లితే నొప్పి తెలియడం ఎంత ఆరోగ్య లక్షణమో, సంసారం భయం అనిపించడం కూడా ఆరోగ్య లక్షణం. తెలుసుకోండి, ఇక్కడ సంసారం చూసి భయపడాలి. అటువంటి వాడే అనగలడు. దుర్భర సంసార దవాగ్నికి వేరతం, ఇంకా బతకాలి, ఇంకా బతకనేము, ఇలాగే పాడైపోతాను అనుకున్నాడంటే వాడు అజ్ఞానండి. సంసారం భయస్వరూపమే, ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఎంత గింజుకున్నా అది ఇంకోలా ఉండదు. అది తెలుసుకుని దీని నుంచి బయటపడాలని ప్రయత్నం చేయాలి. సంసార కోపం అతి ఘోరం అని తెలుసుకుని పరమేశ్వరుని కరావలంబం అనగలగాలి. అందుకే అటువంటి భవభీతులైనటువంటి వారికి అది ఉపనిషత్తు అనేక చోట్ల ఈ మాట చెప్తుంది. అందుకే నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీ తాం దుర్గాం దుర్గమాం దేవి దురాచార విఘాతిని. మళ్ళీ ఉపనిషత్వాక్యం అది కూడా దేవి ఉపనిషత్తు ఉన్నది అక్కడ. అందుకే భవభీతి కలిగిన మాపు, భవభీతి వినాశన నీకు నమస్కారం చేస్తున్నావు. ఏమని నమస్కారం చేస్తున్నామండి? అర్థం తెలిస్తే స్తోత్రం చదవలేము. తాం దుర్గాం దుర్గమాం దేవీం భవభీతి వినాశని. ఎందుకంటే సంసారార్ణవతారిణి, సంసారం నుంచి బయటపెట్టియమ్మా అంటున్నాం. అందరూ సంసారంలో ఇంకా ఇంకా బాగా ఉండాలనుకుంటున్నారు కానీ బయట పెట్టేమని అడిగేవాళ్ళు అంతరండి. అడిగితే మాత్రం బయటపడుతుంది, మనం అడగట్లేదు కనుక బయటపడండి. నేను మనం చదివేనండి కరావలంబం, ఇంకా బయటపెట్టలేదంటే నువ్వు ఎలా చదివావు ఆవిడికి తెలుసు.
అందుకే ఇక్కడ భవభీతానాం భవభీతి విమర్దన ఒక్క మాటలో ఈశ్వరుడు అంటే ఏమిటి చెప్పాడు, ఈశ్వరుని ఏమనగాలో చెప్తున్నాడు. నమస్తే వేద వేదాంతై అర్చనీయ ద్విజోత్తమై, ఎవరు తమకు లభించిన జన్మ మాత్రమే కాక దీక్ష చేత జ్ఞానము చేత రెండవ జన్మను పొందుతారు వారి వారు వేద వేదాంతముల చేత నిన్ను అర్చిస్తారయ్యా అని ఇక్కడ మొదలు పెడతాడండి. ఆ వేద వేదాంత జన్యమైన ఈశ్వర జ్ఞానం, నమస్తే శూలహస్తాయ, నమస్తే వన్యరూపిణి, నమస్తే విశ్వనాథాయ, నమస్తే విశ్వయోనయే, నమస్తే నీలకంఠాయ, నమస్తే కృత్తివాససే, నమస్తే సోమరూపాయ, నమస్తే సూర్యరూపిణి, నమస్తే వన్యరూపాయ, నమస్తే జలరూపిణి, నమస్తే భూమి రూపాయ, నమస్తే వాయుమూర్తయే, నమస్తే వ్యోమరూపాయ, నమస్తే హ్యాత్మరూపిణి. ఇది ఒక సెట్. ఇందులో కూడా విభాగాలు చేస్తే ఈ స్తోత్రం ఒక శాస్త్రం అయిపోతుంది. నమకం అంతా ఈ స్తోత్రంలో ఉంది. ఎవరికి నమస్కారం? విశ్వనాథుడికి నమస్కారం, విశ్వమును కారణమైన వాడికి నమస్కారం, మా ఎదురుగా నీలకంఠుడై శూలహస్తుడై సగుణముగా కనబడుతున్న స్వామికి నమస్కారం, కృత్తివసరుడై కనబడుతున్న స్వామికి నమస్కారం, చంద్రరూపుడై సూర్యరూపుడై అగ్ని జల భూమి వాయు ఆకాశ రూపుడై ఆత్మరూపుడై మొత్తం అష్టమూర్తుల్ని చెప్పేశారు ఇక్కడ. అంటే మనకు భూమి నీరు అగ్ని కనబడుతున్నాయండి. మళ్ళీ స్తోత్రం ఏమిటంటే మనకు భూమి నీరు అగ్ని కనబడుతున్నాయి కానీ శివుడు అని కనిపించట్లేదు. అది మన శివుడుగా చూడడం నేర్పుతున్నారు ఇక్కడ. తర్వాత మొదలుపెట్టి అత్యద్భుతమైన వేదాంత విచారణ చేస్తున్నాడు. నమస్తే సత్యరూపాయ, నమస్తే అసత్య రూపిణి, నమస్తే బోధ రూపాయ, నమస్తే అబోధ రూపి రూపిణి. ఇక్కడ చెప్తున్నది ద్వంద్వములు, సత్యరూపుడు అసత్యరూపుడు, బోధ రూపుడు అబోధ రూపుడు, సుఖరూపుడు దుఃఖ రూపుడు, పూర్ణరూపుడు అపూర్ణ రూపుడు. ఏమిటీ భగవంతుడు పూర్ణుడు సత్యుడు అని చెప్తే అసత్యం కూడా ఆయనే అంటున్నారేమిటి? అదండి వేదాంతం యొక్క గొప్పతనం. మొదటి సత్యాన్ని ఆశ్రయించు, పూర్ణత్వాన్ని ఆశ్రయించు, అప్పుడు నీకు తెలుస్తుంది పూర్ణములు అపూర్ణములు సత్యములు అసత్యములు కూడా పూర్ణంగా వ్యాపించిన వాడు భగవంతుడు. అది రహస్యం ఇక్కడ. ఏదైతే అసత్యం అనుకుంటున్నావో, ఏది అపూర్ణం అనుకుంటున్నావో, దానిలో కూడా చైతన్యముగా ఆయనే ఉన్నాడు కదా, అధిష్టాన చైతన్యముగా ఆయనే ఉన్నాడు. కనుక అసత్యం పలుకుతున్నామంటే ఆ పలికే శక్తి ఆయనదిగా. అంటే మన అసత్యాన్ని చూడట్లేదు, అసత్యం లోపలికి వెళ్ళి అంతర్యామి చైతన్యాన్ని చూస్తున్నాం. అది ఉభయాల్ని. కనుక అసత్యము అపూర్ణము అసుఖము అబ్రహ్మ ఇవన్నీ ఘోరములు కదా, సత్యము పూర్ణత్వము అఘోరములు కదా. కనుక అఘోరేభ్యో అఘోరేభ్యో అదే భావం అండి ఇక్కడ. సృష్టిలు రెండు ఉంటాయి, నువ్వు శాంతముగా ఉండవలను, అందరి యందు ప్రేమభావం కలిగి ఉండవలను, మైత్రిభావం కలిగి ఉండవలను. నువ్వు ఉపన్యాసం చెప్పు బాగుంటుంది, మేమీ వింటాం. కానీ బయట అంతా అలా ఉండదు. ద్వేషం యుద్ధం, ఒకరినొకడు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ద్వేషం కనబడుతూనే ఉన్నాయి మనకి. అవి లేవని ఎలా అంటాం? కానీ కబుర్లాడుతున్నప్పుడు యుద్ధం చెజత స్పర్ధం చెజత అన్నారు గురువుగారు, బాగుంది. కానీ పొద్దున్నే చుంచి యుద్ధ వార్తలే, స్పర్ధలే. బయట మనం వెళ్ళిన అవతల వాడు కత్తి పట్టుకొచ్చాడు అనుకోండి, మనం కూడా కత్తి పట్టుకోకపోతే మన వేదాంత వచనాలు పెరిగితే అబ్బా అలా అన్నావని పొడిచి విడుగుతాడు ఇక్కడ. అప్పుడు మనం గమనిస్తే అక్కడ ఇక్కడ కూడా అంతర్యామిగా నువ్వు ఉన్నావు. మా లక్ష్యం ఇది కాదు, అంతర్యామి నువ్వు లక్ష్యం అని చెప్పడం దీని ఉద్దేశం. కానీ సృష్టిలో ఉన్న ద్వంద్వములలో ఎవడు ఏకమై ఉన్నాడో వాడిని చూడబోతున్నాం. ద్వంద్వం జగత్తులో కనబడుతోంది. ద్వంద్వంలోంచి భగవంతుడిని చూసి ద్వంద్వాన్ని విడిచిపెట్టి భగవంతుని పట్టుకోవాలని ఉద్దేశం మొత్తం ఈ బోధలో కనబడుతుందండి. శ్లోకంలో మొత్తం కూడా ఈ ద్వంద్వములే కనబడతాయి. నమస్తే వ్యక్త రూపాయ, నమస్తే అవ్యక్త రూపాయ. ద్వంద్వాలను స్తుతిస్తున్నాడా? ద్వంద్వములు ఎందు అంతర్యామిగా ఏ ద్వంద్వము లేని వాడిని స్తుతిస్తున్నాడు ఇక్కడ. కేవల చైతన్య స్వరూపుడు ఉన్నవాడిని ఈ స్తుతించడం వల్ల పరమార్థ దృష్టితో లాభం ఏమిటంటే ద్వంద్వభావం విడిచిపెట్టి ద్వంద్వాతీత భావాన్ని పొందడం పరమార్థ లాభం. భౌతికంగా లాభం ఏమిటో చెప్పమా? సృష్టిలో నువ్వు ఈ ద్వంద్వాల వల్లే సుఖము దుఃఖం అనుభవిస్తున్నావు. దానిలో పరమాత్మని ధ్యానం చేసేవనుకో అతడి ఘోర రూపాన్ని ఉపసంహరించి అఘోరముగా అనుగ్రహిస్తారని అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది భౌతిక ప్రయోజనం. అది వేటి వల్ల నువ్వు బాధలు పడుతున్నావో, ఏవి నెగిటివ్ అనుకుంటున్నావో, నెగిటివ్స్ని వదులుకోలేకపోతున్నావో, వాటిలో కూడా ఆయనే ఉన్నాడని తెలుసుకుంటే ఆ నెగిటివ్స్ని వెనక్కి లాగుతాడు. లాగే శక్తి ఆయనకు ఉంది, నీకు లేదు. పోపో అంటే పోదు, అది ఆయనే లాగాలి వెనక్కి నుంచి ఇక్కడ. ఇది గ్రహించవలసినది. ఎందుకంటే మీదకొస్తున్న కుక్కని టామీ అని పిలిచి వెనక్కి లాగే శక్తి యజమానికి ఉంటుంది, కానీ ఎదురుగా కుక్క చేత భయపడుతున్నవాడికి ఉండదు ఇక్కడ. కానీ ఘోరమును కూడా వెనక్కి లాగాలి అంటే అన్నిటికీ శాసకుడుగా ఉన్నవాడిని నమస్కరించుకోవాలి. అది దీని అందున్న గొప్ప విషయం అండి ఇక్కడ. ఇలా మొత్తం చాలా పెద్ద స్తోత్రమే సారం మనకు చెప్పుకున్నాం. రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ భక్త చిత్త సమాసీన బ్రహ్మ విష్ణు శివాత్మక. ఇందులో చేసి స్తోత్రం చేసిన శివుడెవరు?
అవి శ్లోకాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కులు. అర్థం చేసుకుంటే చక్కటి సమత్వం మనకు తెలుస్తుందండి. ఇక్కడ ఎవరిని నమస్కరించాలి? రక్ష రక్ష మహాదేవా, ఏ మహాదేవా రక్షించు రక్షించు అనడం తప్ప మనకు పని చేయలేమండి. ఎన్ని కబుర్లు చెప్పినా రక్ష అనే శరణు వేడమే. అయితే శరణు వేడటానికి అర్హతలు చూస్తున్నావా? లేవు. శరణు వేడమే అంతే. శరణు వేడి బుద్ధి పుట్టింది జన్మగచ్చాలు అది రక్ష రక్ష. చాలా దోషాలు ఉన్నాయి కదా అంటే దోషాలన్నీ పోగొట్టుకుని రక్ష పెడదామంటే బొత్తుకైపోతుంది స్వామి. ఏ దోషాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ క్షమస్వ, క్షమించు. ఎలా క్షమిస్తానయ్యా అంటే కరుణాలయ. పదము కూడా గొప్పగా చెప్పాడు, క్షమస్వ కరుణాలయ. ఎక్కడుంటావు నువ్వు? భక్త చిత్త సమాసీన, భక్తుల యొక్క చిత్తములో ఉంటావు. మేము యేసువుణ్ణి స్తుతిస్తున్నాం, బ్రహ్మ విష్ణు శివాత్మక. యేసువుడు బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ఉన్నాడు. ఆ శివుడి అంటే సృష్టి స్థితుల కారకుడైన ఒకే పరమాత్మని. ఆయన ఇక్కడ శివరూపంతో కనబడ్డ ఆ శివుడు త్రిమూర్త్యాత్మకుడు. ఆయన విష్ణువుగా కనబడ్డ విష్ణువు త్రిమూర్త్యాత్మకుడు. ఒక్క ఎరుక కలిగితే నువ్వు ఏ దేవతా నిష్ట కలిగినా ఉపాసించేది ఒకే పరమేశ్వరుని తెలిసిపోతుంది కదా. ఇది చాలా సులభమైనదండి, కానీ దాన్ని మనం జటిలం చేసేసుకుంటున్నాం. అది వచ్చింది బాధాకరమైన అవసరం. మొత్తానికి మహర్షులు పరమాత్మని ఈ విధంగా స్తోత్రం చేశారు. ఇదంతా చెప్పి సూతుడు చెప్తున్నాడు, ఈ విధంగా దేవతలందరూ స్తోత్రం చేశారు అంటే ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా తన జ్ఞానాన్ని చెప్పడం. దేవతలు మహర్షులు అది గ్రహించి ఆ గ్రహించిన జ్ఞానముతో ఆయన స్తోత్రం చేశారు. అంతేగాని వాళ్ళు అప్పటికే వేదాలన్నీ స్టడీ చేశారు కనుక అందులో మంత్రం ఇందులో మంత్రం చేసి స్తోత్రం చేశారండి అని. ఎందుకంటే ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి మన స్తోత్ర రత్నావళి తయారు చేసుకున్నట్లుగా మహర్షులు స్తోత్రం తయారు చేసుకున్నారా? వాళ్ళు అనుభవం నుంచి స్వానుభూత్యా ఇక్కడ చెప్పడం. ఈ కథలో ఆంతర్యాన్ని పరిశీలిద్దాం. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీకు భగవద్ ధ్యానం కలగదు. నువ్వు ధ్యానముతో శరణాగతిని భక్తుడు భగవంతుడే నీకు కలిగిస్తాడు అని మొదటి అంతరార్థం. అంటే దేవతలు ఋషులు సాధన చేయడం వల్ల పరమేశ్వరుడే వ్యక్తమై చెప్పాడంటే ఆయనే వ్యక్తమవుట అంటే బుద్ధికి స్ఫురింపజేస్తాడు. అది దానిలో ఉన్న ఆంతర్యం. అలా స్ఫురించిన జ్ఞానంతో ఆయన నువ్వు ఆశ్రయించు. అది కథలో తగినటువంటి ఆంతర్యం. ఇప్పుడు సూత్రవారు ఏం చెప్తున్నారంటే భవంతోపి, ఈ కథను మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మహాదేవ ప్రసాదాయ మహాదేవుని అనుగ్రహం పొందడానికై ఓ మునీశ్వరులారా పూజయత్వం ఆయన పూజించండి. ఇది బోధించాడే. ఎలా పూజించాలి? మహాభక్త్యా, గొప్ప భక్తితో పూజించండి. ఎవరిని? మహాదేవ. దేవతలందరూ ఆయన పూజించారంటే ఆయన దేవతలకి దేవుడు కదా. అందుకే తమ దైవతానాం పరమంచ దైవతం అని ఉపనిషత్తు చెప్పింది కనుక ఆ మహాదేవుని పూజించండి. మహాభక్తితో పూజించాడు, గొప్ప భక్తితో. ఇక్కడ మహాదేవుడికి మహాభక్తి చాలు. ఆయన భక్తితో పూజిస్తే అనుగ్రహిస్తాడా అంటే అనుగ్రహం ఆయన స్వభావం. ఆయన కరుణానిధి అంటే కరుణానిధి ఆయన అని చెప్పాడు. అంటే మొత్తం ఈ కథ చెప్పి సూతుడు వారు మహర్షులకు బోధించినది, తద్వారా మనకు బోధిస్తున్నది ఏంటంటే మహాభక్తితో మహాదేవుని పూజించండి. మహాదేవుడు అంటే ఏంటో ఈ స్తోత్రం ద్వారా తెలుసుకుని ఆయన పూజించండి అనగానే వాళ్ళు ఆనంద పరుసలై ఒక్కసారిగా సూత పౌరాణులకి సాష్టాంగ ప్రణామం చేసి ప్రణమ్య దండవత్ భూమౌ సాష్టాంగ ప్రణామం చేసి ఆత్మహితంకరమైనటువంటి విషయాన్ని విన్నామని చెప్పి ఆ శంకరుని అంబికాపతిని పూజించాలని గ్రహించి వారు ఆయన ఆరాధన చేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. స్వామి భగవన్ దేవదేవస్య నీలకంఠస్య శూలినః బ్రూహి పూజావిధిం, నీలకంఠుడు శూలేని శివుని ఏ విధంగా పూజించాలో చెప్పండి అన్నాడు. అంత చక్కటి ఆరంభం చూడండి. పరమేశ్వరుడు దేవతలకి ఋషులకి తన తత్వాన్ని చెప్పుట, అది గ్రహించి వాళ్ళ స్తోత్రము చేయుట, ఇది మనకు బోధించి భక్తితో మీరు కూడా ఆరాధన చేయండి. కనుక భగవంతుని పూజించడమే ప్రథమం ప్రధానం.